Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యూరో బేరగాడు యూరప్ కే రఘురామపై సాయిరెడ్డి సంచలనం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతలపై తరచూ విమర్శలు గుప్పిస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్సీపీకి కంటిలో నలుసు మాదిరిగా మారారు. అవినీతి ఆరోపణల కేసుల్లో ముఖ్యమంత్రి జగన్ ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఆగస్టు 25న ఏదో జరగబోతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విజయసాయిరెడ్డి పరోక్షంగా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బ్యాంకులను నిండా ముంచాడని, ఎప్పుడు ఏ దేశానికి ఎగిరిపోతాడో తెలియదని విజయసాయి ట్వీట్ చేశారు. తాడు బొంగరం లేదని, తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చి కుక్కలా మురుగుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూరో బేరగాడు యూరప్కే పోతాడా, నియోజకవర్గానికి వస్తే జనం చెప్పులతో స్వాగతం చెబుతారని అన్నారు. వాడు కూడా పచ్చ మీడియా సాక్షిగా నీతులు చెప్పేవాడే రామరామ అంటూ ట్వీట్ చేశారు. తాడు బొంగరం లేదు, తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చు కుక్కలా మరుగుతున్నాడు. బ్యాంక్స్ని నిండా ముంచి ఎప్పుడు ఏ దేశానికి ఎగిరిపోతాడో తెలియదు. యూరో బేరగాడు యూరప్కే పోతాడా, నియోజకవర్గానికి వస్తే జనం చెప్పులతో స్వాగతం చెబుతారు. వాడు కూడా పచ్చ మీడియా సాక్షిగా నీతులు చెప్పేవాడే రామరామ అంటూ ట్విట్టర్లో విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. పేరు ప్రస్తావించకపోయిన రఘురామను ఉద్దేశించే ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ అధ్యక్షుడిపై ఆరోపణలు వచ్చాయనేది ఆవేదన. ఆయన 2 ఏళ్లుగా కోర్టుకు హాజరు కావడం లేదు. సుప్రీంకోర్టు కూడా కేసుల్ని ఏడాదిలో తేల్చాలంటోందని ఇటీవల ఎంపీ రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు బయటకు రావాలంటే ముఖ్యమంత్రి పదవి అడ్డుగా ఉందని, అందుకే కోర్టుకు వెళ్లలేకపోతున్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండరు. 1 నెల రోజులు కోర్టుకు వెళితే ఆయన క్లీన్గా బయటకు వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్నారు.